కార్తీక దీపం సీరియల్ అక్టోబర్ 24, 2020 ఎపిసోడ్లో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. శౌర్య దీపతో చెబుతుంది, మనం ఇంతకుముందు బస్తీలో ఉన్నప్పుడే చాలా బాగుందమ్మా, ఈ ఇల్లు మన ఇల్లులాగా నాకు అనిపించట్లేదు, నువ్వుగా నేను కానీ కనపడితే పరాయి వాళ్ళలాగా చూస్తున్నారని చెబుతుంది. అప్పుడు దీప కార్తీక్ ఏదున్నా కార్తీక్కి నాకు మధ్య మాత్రమే, నిన్ను అందరూ ఇష్టపడతారు, నిన్ను ఎవరు ద్వేషించరని చెబుతుంది. ఆ తర్వాత శౌర్య అడుగుతుంది, ఒకవేళ హిమ వాళ్ళు మనమే అని కార్తీక్ బాబుకి తెలిస్తే ఏం చేస్తాడు, హిమని ఉండనిస్తారా లేదా మనతో పంపించేస్తాడా అని అడుగుతుంది అని భయపడుతుంది. అప్పుడు దీపేమో శౌర్యకి ధైర్యం చెబుతుంది. ఆ తర్వాత హిమ అక్కడికి వస్తుంది, దీపనను శౌర్యని చూసి నా అమ్ముడి నుండి నన్ను కూడా ఇలానే దగ్గరగా చూసుకునేది అని ఫీల్ అవుతుంది. దీప దగ్గరికి వెళ్ళాలనుకొని ఆలోచించి మధ్యలో ఆగిపోతుంది, ఒకవేళ నేను వెళ్తే వంటలక్క శౌర్యని పక్కన పెట్టి నా దగ్గరికి వస్తుందని చెబుతుంది అనుకుంటుంది. ఆ తర్వాత రాత్రి అవటంతో అందరూ భోజనాల దగ్గర కూర్చుంటారు, కార్తీక్ మాత్రం సపరేట్గా కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. హిమకేమో ఇంతకుముందు నానమ్మ కార్తీక్ని పట్టించుకున్నప్పుడు తనకి తాను స్పెషల్గా అన్నం పెట్టి తినిపించింది గుర్తుకొస్తుంది. అప్పుడు హిమ కార్తీక్ బాబు దగ్గరికి వెళ్ళి కూర్చొని తింటుంది. కార్తీక్ ఏమో హిమను చూసి ఎంతగానో సంతోషిస్తాడు, ఇంతకుముందు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని నువ్వు కోపడి మరీ నాతో తినిపించేదానివని గుర్తు చేస్తాడు. హిమ కార్తీక్ బాబుతో మాట్లాడుతుంది, అక్కడ అందరూ ఉన్నారు, నీ వాళ్ళు అందరూ ఉన్నారు, అక్కడ ఎందుకు కూర్చోవట్లేదు, నేనున్నానని ఇక్కడికి వచ్చి కూర్చున్నావా అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్ అది కాదని చెప్పి చంపలేసుకుంటాడు. ఆ తర్వాత హిమేమో నీతో కూర్చొని తినాలని నీ కూతురు శౌర్యకి కూడా అనిపిస్తుంది కదా అని చెబుతుంది. ఆ తర్వాత కార్తీక్ని వాళ్ళు